ఓటేస్తాడా అవతల ఉన్నటువంటి పార్టీ కార్యకర్త, వైసీపీనా సిపిఐ సిపిఎం, ఈ అవతల ఉన్న కార్యకర్త నథింగ్, ఈ ఫోర్త్ లో ఉన్నటువంటి దానికి జుడిషియల్ పవర్స్ ఇతనికి ఇచ్చారు ఈ జనభూమి కమిటీ మెంబర్కి. అతను డిసైడ్ చేస్తాడు ఓకే మనం ఓటేస్తామంటే మీకు పథకం ఓకే చేయాలన్నప్పుడు ఇతను అడుగుతాడు నా డబ్బులు ఇస్తావా, నెంబర్ వన్, మీరు డబ్బులు ఇస్తే కనుక ఇతను మనకు ఓటేసేస్తాడు అని ఇస్తాడు, ఇతను సర్టిఫై చేస్తాడు. ఒకవేళ కనుక నేను డబ్బులు ఇనని అనుకోండి, ఇడేస్తే రాదు అంటే లేదు నిన్న కొంతమంది ఏంటి కాస్త పార్టీ లాయలిస్ట్ ఏమన్నా మీకు ఇట్లా ఇప్పిస్తాను నేను, మరి మీరు మాకు ఓటేస్తారా అని అడిగేసి మరి ఇది జరిగినాయి అప్పుడు. ఈ ఐదు ప్రాసెస్ నడిచింది అప్పుడు. నాకు మొదట్లో తెలియదు, అందులో ఆ వాటిట్లో పనిచేసిన ఒక మిత్రుడు తర్వాత మీడియాలో పనిచేశాడు అనమాట. అప్పుడు తన మాటల్లో చెప్తే గానీ నాకు ఆ విషయం తెలియలే, ఇట్లా ఆప్షన్స్ ఇది అనేటువంటి. పెగాసస్ వ్యవహారం అంటే ఓకే అది రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం, అది రాజద్రోహమా కాదనేది అది తేలుతుంది. కానీ ఇది డేటా చౌర్యం అనేది ప్రజలకు సంబంధించి పూర్తిగా మన డేటాను ఎవరో ఒక మూడు సంస్థలకి అమ్మేసుకుందా అప్పుడు ప్రభుత్వం, లేదంటే అది దుర్వినియోగం అయ్యిందా, లేదంటే వీళ్ళ పార్టీ వరకు వాడుకోవాలనుకున్నారా, ఎందుకు అసలు డేటా చౌర్యం చేయాల్సింది? అసలు దాంట్లో చౌర్యం అనేటువంటిది కూడా రేపు ప్రూవ్ చేయలేరు, ఎందుకంటే అధికారికంగా ఇవ్వడమే కదా, ప్రభుత్వం నుంచి అధికారికంగా అప్పుడు మూడు సంస్థలకు ఇచ్చారు. అందులో అశోక్ కుమార్ అనేవాడు వాళ్ళ దాకా పరారీలోనే ఉన్నాడు, అది కూడా ఏమైపోయింది, రెండు రాష్ట్రాలు సీన్ చేశారు. ఇప్పుడు ఎట్లయితే సోషల్ మీడియా పోస్టులు అమెరికాలో కూర్చున్నో బ్రిటన్లో కూర్చున్నో చేస్తున్నారు, అంటే చట్టబద్ధమైన నేరం లేదా చట్టానికి అందనటువంటి నేరం, బహిరంగంగా జరుగుతున్న దుర్మార్గం ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మొన్న అదేది బ్రిటన్ నుంచి గోరంట్ల మాధవ్ది పెట్టినట్టు, కానీ ఇక్కడ ఏంటంటే చట్టం ఏమీ చేయకూడదు కానీ అది రాజకీయంగా ఉపయోగపడాలి. ఇక్కడ ఇందులో జరిగింది ఏంటంటే ఈ డేటాని తీసుకుని ఆల్గారిథమ్ సెట్ చేసుకున్నారు. మనకి ఫేస్బుక్, ఇప్పుడు వాట్సాప్లో మీరు కాల్ మాట్లాడారనుకోండి, మాట్లాడుతున్నప్పుడు మీరు సోన్సో కంపెనీ బనియన్లు బాగున్నాయి అంట, లేకపోతే సోన్సో కంపెనీకి సంబంధించిన ఫుడ్ బాగుందంట అంటే, అది అయ్యేటప్పటికి మీరు కనుక ఫేస్బుక్ ఆన్ చేసుకుంటే మీకు ఆ కన్సర్న్ ఇవన్నీ వచ్చేస్తాయి. లేదంటే నేను ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, ఫ్లైట్ ఎక్కడ ఉందా అంటే పక్కన ఫ్లైట్ కి సంబంధించి ట్రైనింగ్ సంబంధించి, అంటే ఏంటి ఇది వాళ్ళేదో అల్గారిథం వాడేస్తున్నది కాదు, అంటే వాళ్ళేదో మీది వింటంగా.